అందరికీ నమస్కారం బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి అటుకులతో మిక్స్చర్ చేస్తున్నాను. ఈ మిక్స్చర్ని ఒక్కసారి తయారు చేసుకుని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక చాలా రోజులు నిలువ ఉంటుందండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ బాగా వేడి ఎక్కాక గుప్పెడుతో మందపాటి అటుకులు తీసుకున్నానండి. ఇక్కడ గుప్పెడుతో వేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకున్న వెంటనే అటుకులు అనేవి స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయిన వెంటనే తీసేసేయండి, లేకపోతే బాగా వేగిపోతాయి. వెంటనే తీసేసేయండి. ఈ మిక్సర్కి పల్లచటి అటుకులు పనికిరావండి. ఇలాగ మందంగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోండి. అటుకులన్నీ వేయించేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే పల్లీలు కూడా వేయించుకోవాలండి. పల్లీలు చిన్న కప్పు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. వేగిపోయినాయండి ఇవి. అటుకులు తీసుకున్న దాంట్లోనే తీసేసుకోండి. ఇక్కడ జీడిపప్పులు ఫ్రై చేసుకుని అదే గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. అలాగే రెండు రెప్పల కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని అదే గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగ కరివేపాకు అంతా తీసేశాక దీంట్లోకి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుని అదే గిన్నెలోకి తీసేసుకోండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ గిన్నెలోకి అన్నీ తీసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి చాట్ మసాలా ఈ మిక్సర్లోకి. అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ అనేది ఆప్షనల్ అండి, కట్టమిట్టగా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బాగా కలిసేలాగా కలుపుకోండి, బాగా టాస్ చేసుకోండి. మన మిక్సర్ రెడీ అయిపోయిందండి. స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి ఈ మిక్సర్, అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి. అలాగే ఉంటుందండి రుచి కూడాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.